ఇంటి నిర్మాణం పని మొదలుపెట్టి రెండు నెలలైంది పని చురుగ్గా సాగుతుంది రోజు స్లాబ్ వేయాలి మేస్త్రి కనిపిస్తే పని వాళ్ళందరూ వచ్చినట్టేనా మేస్త్రి అని అడిగాను ఒక మనిషి తగ్గాడు సార్ మరేం పర్లేదు పనికి మాత్రం ఇబ్బంది లేదు అన్నాడు మేస్త్రి అంతలో ఒక వ్యక్తి వచ్చాడు నాకు నమస్కారం చేసి అయ్యా నా పేరు రాజయ్య పొరుగూరు నుంచి కుటుంబంతో వచ్చాను వారం నుండి పని కోసం తిరుగుతున్నాను ఎక్కడా పని దొరకలేదు పిల్లలు పస్తున్నారు దయచూపించి నాకు పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు అక్కడే ఉన్న మేస్త్రి నీవెవరివో తెలియకుండా నీ పనితనం తెలియకుండా నిన్ను పనిలో ఎలా పెట్టుకునేది వెళ్ళు వెళ్ళు పని ఏమీ లేదు అని కసురుకున్నాడు అతను నా వైపు జాలిగా చూస్తూ అయ్యా ఇది నాకు అలవాటున్న పనే కాస్త దయచూపించండి అని ప్రాధాయపడ్డాడు నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ కళ్ళల్లో ఆకలి అనిపించింది మేస్త్రితో తెలిసిన పనే అంటున్నాడుగా ఈరోజు పెట్టుకో చూద్దాం అన్నాను మేస్త్రి అయిష్టంగానే సరే మీ ఇష్టం అంటూ అతన్ని పనిలో పెట్టుకున్నాడు అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్ల వైపు నడిచాడు మధ్య మధ్యలో అతని వంక చూస్తూ అతన్ని నేను గమనిస్తూనే ఉన్నాను ఒకసారి కూలీలందరికీ టీ తెప్పించాను అందరూ పది నిమిషాలు పని ఆపి కబుర్లాడుతూ టీ తాగుతున్నారు రాజయ్య వంక చూశాను ఎంతో ఇష్టంగా టీ తాగుతూ కృతజ్ఞతగా నా వైపు చూశాడు మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు రాజయ్య భోజనానికి ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు అతని ఆకలిని నేను గమనించగలిగాను కానీ దగ్గరలో ఏ హోటల్స్ లేకపోవడం వల్ల అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను రాజయ్య మాత్రం మంచినీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు అతని ఆకలితో పని చేయించడము నాకు కాస్త గిల్టీగానే అనిపించింది సాయంత్రం అయింది మేస్త్రికి డబ్బులు ఇచ్చేశాను అతడు కూలీలకు డబ్బులు పంచాడు రాజయ్య కూడా డబ్బులు తీసుకొని బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించాడు నువ్వేం తినలేదు త్వరగా వెళ్ళి భోజనం చెయ్యి అన్నాను నేను నేనే కాదయ్యా మా ఇంట్లో వాళ్ళకు ఎవరికీ భోజనం లేదు మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది అని చెప్పి అతను వెళ్ళడానికి బయలుదేరాడు రాజయ్య వెనకాలే నేను కూడా బయలుదేరాను వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు రాజయ్య ఆగి తనను దాటి వెళ్ళిపోతున్న అమ్మే వ్యక్తిని చూడసాగాడు అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి రెండు నిమిషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని పిలిచాడు ఈ పూట పావురాయి మాంసంతో రాజయ్య తన కుటుంబానికి విందు భోజనం పెట్టుబో పెట్టబోతున్నాడని అర్థమైంది ఈ ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద ఉన్నటువంటి జాలి పూర్తిగా కరిగిపోయింది డబ్బు జాగ్రత్తగా చేసుకుంటే మరో పూట కూడా గడిచిపోతుంది కదా అలాంటిది పావురాయి మాంసంతో జలసా చేసుకుంటున్నాడు అన్న ఆలోచన నాకు అతని మీదున్న మంచి అభిప్రాయాన్ని దూరం చేసింది బేదం బేదం కుదిరినట్లయింది పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బును తీసుకొని పావురాలు అందిస్తూ చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ నన్ను వెతుక్కొని రావాలి నువ్వు అన్నాడు రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టినటువంటి తాపును తాడును విపదీయసాగాడు పావురాలు అమ్ముతున్నటువంటి వ్యక్తి రాజయ్యను వారిస్తూ అయ్యా ఈ పని ఇంటి దగ్గర చేయి లేకపోతే పావురాలు ఎగిరిపోతాయి అన్నాడు రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారిగా ముద్దు పెట్టుకుని గాలిలోకి ఎగిరవేశాడు స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడసాగాడు ఆ రెండు పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు ఆఖరికి పావురాలమ్మిన వ్యక్తి కూడా ఏంటయ్యా నువ్వు చేసిన పని డబ్బులేమైనా తేరగా వచ్చాయా అన్నాడు పావురాలమ్మినటువంటి వ్యక్తి డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పోయిన ప్రాణము మళ్ళీ రాదు కదా అన్నాడు రాజయ్య ఆ మాట నా చివిన పడింది రాజయ్య నాకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిలా అప్పుడు కనిపించాడు అతని ఆకలి ఎదురు చూసి అతని భార్య పిల్లల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధపడింది అంతలో పావురాలమైనటువంటి వ్యక్తి రాజయ్యతో అన్న నేను చేసే పని తప్పని నాకు తెలుసు కానీ ఏం చేయాలి పొట్టకొటి కోసం తప్పడం లేదు నీ డబ్బులు నీవే ఉంచుకో అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు అమ్ముకునేటువంటి వ్యక్తి రాజయ్య అతన్ని వారిస్తూ డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు మూగజీవాలతో జీవాలతో మనం కడుపులు నింపుకోకూడదు వీలుంటే వేరే పని చూసుకోమని చెప్పి ముందుకు కదిలాడు కొంచెంసేపు నేను అలాగే ఉండిపోయాను నాకు ఆ రోజు నిజంగా ఒక గొప్ప రోజు ఒక మహోన్నత వ్యక్తి దర్శనం అయ్యింది తర్వాత బైక్ స్టార్ట్ చేసి రాజే దగ్గరకు పోనిచ్చాను బండెక్కు రాజయ్య అన్నాను రాజయ్య ఎంతో వినమ్రంగా ఉద్దయ్య గారు అన్నాడు మరేం పర్లేదు నేను అటువైపే వెళ్తున్నాను అంటూ బలవంతంగా బైక్ ఎక్కించుకుని ఒక హోటల్ ముందు ఆపి వాళ్ళ కుటుంబానికి కావలసిన మీల్స్ పార్సల్ చేయించాను ఆ తర్వాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ దింపాను రెండు చేతులు జోడించి అతనికి నమస్కారం చేశాను అదేంటి గారు మీలాంటి పెద్దవాళ్ళు నాకు దండం పెట్టడము నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు రాజయ్య డబ్బులున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాదు రాజయ్య మనసున్న వాళ్ళే పెద్దవాళ్ళు ఆ మనసు నీకుంది రేపటి నుండి నీ కుటుంబం ఇక ఆకలితో పస్తులు ఉండాల్సినటువంటి అవసరం లేదు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి నేను ముందుకు కదిలాను ఆ రోజు నాకెంతో ఆనందంగా ఉంది ఆ రోజు నేను పొందిన సంతోషము అంతా ఇంత కాదు జీవితాలను మార్చే రోజు అది అటువంటి రోజులు ప్రతి